పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తాజా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో సిబిఐ ఆసక్తికర వాదనను వినిపించింది. జగన్ విదేశాలకు వెళితే ఆయనపై నమోదైన కేసుల విచారణ జాప్యమవుతుందని వాదించింది. రిదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఏంటి సిబిఐ అనుమతి, సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిని నిరాకరిస్తూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ ఏంటి? మురళి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి విదేశీ పర్యటనకు సంబంధించి ఏపీ నాంపల్లి హైకోర్టులో సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కాలంలోనే దుబాయ్ వెళ్లి ఆయన పర్యటించి వచ్చారు. దుబాయ్ ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు, ఇండస్ట్రియల్ సమ్మిట్ కావున ఏపీ నాంపల్లి హైకోర్టు దానికి సంబంధించిన అనుమతి ఇవ్వటం, అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చారు. అయితే ఇప్పుడు జూలై 2వ తేదీన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్ వెళ్లేందుకు నాంపల్లి హైకోర్టులో అనుమతి కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ అధికారులు పిటిషన్ కి అనుమతి ఇవ్వరాదని చెప్పేసి కూడా మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విదేశాలకు వెళ్తే కనుక అక్కడి నుంచి విచారణ సమయంలో కొంత జాప్యం జరుగుతుంది, జాప్యం జరగడం వల్ల కేసు విచారణ లేట్ అవుతుందని ఆ కాల్ చూపిస్తూ కూడా సిబిఐ అధికారులు నాంపల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించినటువంటి నాంపల్లి హైకోర్టు తాత్కాలికంగా అతను విదేశాలకు వెళ్లేందుకు అవకాశం లేదంటూ కూడా తోసుకొచ్చింది. దీంతో విదేశీ పర్యటనపై జగన్మోహన్ రెడ్డి జూలై 2వ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో హాజరయ్యేందుకు దాదాపుగా కూడా అవకాశాలు సన్నగిలినాయని చెప్పాలి. అయితే దీనిపై ఉన్నతమైనటువంటి న్యాయస్థానానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాము, అవసరమైతే కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు చెప్తున్నప్పటికీ కూడా దాదాపుగా కూడా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఉన్నతమైన తదుపరి న్యాయస్థానాలు కూడా తీర్పును సమర్థించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రెండోసారి విదేశాలు వెళ్లి కుమార్తె యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఆశించారు, కానీ దానికి న్యాయస్థానం అనుమతి లేకపోవడంతో కొంత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆటంకాలు కానీ చెప్పవచ్చు మరి. రైట్, థ్యాంక్ యూ మురళి.